కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలను మంత్రాలయం జగజ్జీవన్ రామ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి సమత యోధుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నవ్య ఆంధ్ర ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ చిక్కం జానయ్య మాట్లాడుతూ, దళిత గిరిజనులు అందరూ ఏకమై బాబు జగజ్జీవన్ రామ్ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. చిన్నతనం నుండే అంటరానితనాన్ని చవిచూసి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని భారతదేశానికి రాజకీయంగా సేవ చేసిన యోధుడు అని కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మరణానంతరం బహుజనుల హక్కులను పరిరక్షించిన ఘనుడు అని, దేశానికి విశేషమైన సేవలందించిన సమత యోధుడు అని, అంతటి మహానుభావునికి దేశం భారతరత్న పురస్కారమిచ్చి గౌరవించాలని, దళిత యోధులకు సమన్యాయం కల్పించాలని కోరారు. ఏ రాజకీయ నాయకుడు కూడా చేయలేనటువంటి మంత్రి పదవులు కూడా మరి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చేయడం అని ఈ సందర్భంగా అందరూ కూడా తెలుసుకోవాలని నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా 50 ఏళ్ళు ఆయన రాజకీయ జీవిత చరిత్ర మరి ప్రత్యర్థుల పార్టీలతో కూడా సభాషను కూడా అనిపించుకోవడం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వల్లనే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి మరి ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారతదేశానికి మరి కుడికన్న దళిత గిరిజనులకైతే మరి భారతదేశ దళిత గిరిజనులకు కూడా ఎడమ కన్ను డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఒక రాజ్యాంగాన్ని రచిస్తే డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ ఆ హక్కులను కూడా ముందుకు పోవడానికి రూపుదిద్దుకోవడం జరిగింది. ఇంతటి మహానుభావుడు మరి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మరి సాధి ఇంతటి మహానుభావుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ మరి ఉంటే ఈ దేశానికి మరి ఎంతో మేలు జరిగింది. కాబట్టి ఇలాంటి మహానుభావులు జయంతులు వర్ధంతులు కూడా రాబోయే రోజుల్లో ఎంతో ఘనంగా కూడా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి ఇన్ని సేవలు చేసినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు 1986 జులై 6 తేదీన తుది శ్వాస కూడా 78 ఏళ్ళ వయసులో కూడా విడడం జరిగింది. కాబట్టి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ కూడా ఎవరు కూడా ఈ దేశంలో కూడా ఏ దళిత గిరిజనులే కాకుండా అన్ని కులాల వారు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన మరి పౌర సరఫరా శాఖ మినిస్టర్గా ఉన్నప్పుడు అందరూ కూడా ఎన్నో మరి బియ్యం బ్యాళ్ళు అనేది అన్నీ కూడా ఆయన వల్లే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.